హలో అందరికీ నమస్కారం. చిరు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి చిరు గారు, చిల్పి చిరు గారు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఏంటి ఈరోజు షూటింగ్ లేట్ అయింది బాగా? అవునండి, బాగా లేట్ అయింది. ఊరెళ్ళండి కదా, దానికోసమే. అరే ఎటు కరోనా వచ్చిందా మీకు? కరోనా రాలేదు అండి, నేను మంగళ షాప్కి వెళ్ళాను. గడ్డం చూడండి ఎలా ఉంది. అదే హలో, వెరీ నైస్ చురు. ఎందు మంచి ఉందిరా బాబు, నీ గడ్డ చూసి ఫిదా అయిపోతున్నా బాబు. అమ్మాయిలు చూసి అరు బాబు ఏ ఉందిరా బాబు నీ గారు. వెరీ నైస్ చిరుపు గారు, ఎలా ఉన్నారు? ఏర్ బాగుందా చూడండి. ఎవరే కానీ గడ్డం గిడ్డ చేయాలంటే నల్లగా చేసుకోండి. ఈ గడ్డం పేరు చెలిపించిరు. ఎలా ఉంది? ఓకే. ఏముంది ఈరోజు షూటింగ్కి వెళ్ళలేదు అండి. చిరు గారు సూపర్, వెరీ నైస్, చాలా బాగున్నారు. మీరు బాగున్నారా? ఏ బాగున్నారు అండి, ఏముంది చూడండి. ఇలా పెట్టుకొని స్టైల్ ఎలా ఉన్నారు? ఏంట్రా బాబు ఎలా ఉన్నారా? హాయ్, మీ ముందు చూడు చెల్పించు, చూస్తా ఉండండి. ఏంట్రా బాబు? హలో, ఐ నో చెప్పు చెప్పు చెప్పు, ఎలా ఏం జరుగుతుంది ఏమని? ఈరోజు స్పెషల్ కదా, మంచిగా చికెన్ తిన్నా. చికెన్ తిని వేసిగా ఒక థమ్సప్ అయినా. ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది రా బాబు. దేనికి బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే, నేను గడ్డం చేసుకున్నా కాబట్టి పిల్లి గడ్డం. ఈ దీని గడ్డం ఏమంటారు, చిల్పి చిరు గడ్డం. ఎప్పుడన్నా చిల్పి చిరు గడ్డం చూసారా? కొత్త మోడల్, కొత్త మోడల్ ఈ గడ్డం. దయచేసి ఎవరే కానీ చెప్పుకోండి, నాలాగా చెప్పుకోండి. ఈ గడ్డం పేరు చిల్పి చిరు గడ్డం. బాగుంది కదా, యాక్షన్. రండి చిరు గారు, నెక్స్ట్ షూటింగ్ ఏం జరుగుతుంది, ఏం చేస్తారు దయచేసి చెప్పగలుగుతారా? ఏముందండి చెప్తాం, అందరికి చెప్తాం. నెక్స్ట్ ఏముంది కవి దిల్సే మొహబత్ కర్నేక, మొహబత్ సే నైకో నై కర్నేక చూడతానేక. అరే తుక్కి తరబి మొహబత్ కర్ నై పేరు తబ్బినే దిల్సే కర్రతో వచ్చి. ఏదన్నా సరే ప్రేమతోను తింటేనే కడుపుని తిన్నట్లు ఉంటుంది. మినా మినమే తింటే ఏం కడుపు నిండుతుంది? కడుపు నిండదు, ఏం నిండదు రా బాబు. నేను చెప్పింది ఒక్కసారి వినండి మీరు, దయచేసి నాలాగా నాలాగా నేర్చుకోండి. ఏ వర్తులే బాబు, మీరు చాలా సూపర్ రా బాబు. ఎవరి కానీ ఎంతే అంతే కదా ఏమది. ఏ రా బాబు, వెళ్ళి తీసుకురా, గొంతు నొప్పి వస్తుంది తాగనికే. కైజే వచ్చాయనా కొంచెం? ఓ ఓ ఓ అవునా, ఊరు పోదాం పోయి చూద్దాం చూద్దాం. ఏముంది అందరూ ఇంట్లో ఏమున్నాయి? కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, అన్నీ రాసుకుంటున్నారండి దయచేసి. ఊళ్ళో పల్లెటూళ్ళ మా ఇంట్లో రెండు బర్రెలు ఉన్నాయి, రెండు కుక్కలు ఉన్నాయి, రాసుకున్నాయి అంతే. సర్వే నడుస్తుంది కదా, సర్వే దేనివల్ల సర్వే నాకు అర్థం కాదు. మంచి కోసం అండి సర్వే నడుస్తుంది, మంచి కోసమే జరుగుతుంది కదా. నెక్స్ట్ టైం ఓకే 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 ఓకే. అరే బాబు నీకు అద్దలే పెట్టుకుని రాత్ర బాబు, ఏం షూటింగ్ చేస్తారా బాబు నువ్వు?